ఈ సభాముఖంగా కోరుతున్నా. అదే విధంగా పార్టీని గతంలో ఎట్లా ఉండేనో అదే విధంగా నడిచే విధంగా ఇక్కడ ఉన్న సభాపతి ఉన్న మాజీ మంత్రివర్యులు కావచ్చు, వచ్చిన ముఖ్య అతిథులు కావచ్చు, నియోజకవర్గ కార్యకర్తలకు భరోసా ధైర్యాన్ని దాంట్లో ఏ విధమైనటువంటి వ్యూహరచన చేయాలి, ఓటర్లు కొంతమందికి ఇబ్బంది కలిగింది, దాన్ని ఎలా సవరించాలని కొత్తగా ఏర్పడ్డటువంటి మన నాయకుడు, నూతనంగా ఏర్పడ్డటువంటి మన పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తారక రామారావు గారి ఆదేశాల మేరకు వారు మన ఇన్ఛార్జి, మన అందరికీ సుపరిచితులు పెద్దలు బోడకుంట వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా మన కార్పొరేషన్ చైర్మన్ బాలమల్లన్న గారు, ఇంతసేపు మీతో మాట్లాడినటువంటి సాపారి సమ్మారావు గారు, వేదికపై ఆశీనులైనటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గంలో పరిపాలి ఉన్నటువంటి అది ప్రజాప్రతినిధులు, నా ముందు ఆశీనులైనటువంటి ప్రజాప్రతినిధులు, అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఈ సభకు ఉండేటువంటి ఇంతకుముందు ప్రహ్లాద్ గారు మాట్లాడినప్పుడు చాలా చక్కగా కొన్ని సందేశాలు ఇచ్చారు, అది ఆత్మవిమర్శన చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఇటువంటి కొన్ని తప్పులు దొరికినాయి పార్టీలో, చాలా చోట్ల కొంతమంది దీన్ని ఏదో రకంగా కొంత పడ్డ దగ్గరనో ఇబ్బంది పెట్టినటువంటి సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది, కనుక ప్రభుత్వం ఒకటే రకంగా ఆలోచిస్తూ ఉంది. 18.5 సంవత్సరాలు ఈ పార్టీని మోసినటువంటి కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, 18.5 సంవత్సరాలు పార్టీ అధ్యక్షునిగా ఉండి అన్ని రకాలుగా ఈ పార్టీని ముందు నడిపినటువంటి వ్యక్తి, ఇవాళ దేశ రాజకీయాలు అవసరం వస్తే గుణాత్మకమైనటువంటి మార్పులు ఈ దేశంలో రావాలి, అయితే కాంగ్రెస్ లేకుంటే బీజేపీ అడిగిన వాడు ఇంకా భోజనాల కొరకు ఇంకా కడుపు నిండదని ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాడు, ఇంకా ఇళ్ళు అడుగుతా ఉన్నారు, ఇంకా పొట్ట కూడు ఏది సరిగా లేదు, కనుక ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల సంహారం ఒకటి తయారైతే ఏదైనా మార్పు తేగలుగుతామని కేసీఆర్ గారికి కొంత సమయాన్ని అటు హెచ్చరించడానికి తన తనయుడు, అంటే చాలామంది ఇప్పటికి కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, తనయుడుగా పార్టీ అధికారం ఎవరు ఇవ్వరండి, ఆయనకు ఉండేటువంటి శక్తి, ఆయన ఈ ప్రాంతానికి చేసినటువంటి సేవలు కావచ్చు, ఆయన ఉద్యమ సమయంలో జైల్లో ఉన్నాడు, అందరి కొడుకు బిడ్డల్లాగా ఆయనేదో ఒకరి తండ్రి పని మీద వచ్చి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం కానీ నాయకుడు కాలే, అతనికి ఉన్నటువంటి శక్తి, అతనికి ప్రజల దగ్గర లభిస్తున్నటువంటి ఆ ఏదైతే ఉందో ఆదరణ, దాన్ని చూసుకొని ఇలా ఈ పార్టీని ముందుకు పెట్టాలి. పార్టీలో ఎవరన్నా ఇటువంటి పిచ్చి పిచ్చి షకల్ చేసి ఏదో ఒకటి చేస్తే వాళ్ళని అక్కడికక్కడికే నియంత్రించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మనకు ఒక యువ నాయకుడు, ప్రజాదరణ కోరినటువంటి కేటీఆర్ గారిని ఇవాళ మన ముందు ఈ పార్టీని భుజ స్కందాల పెట్టి పెట్టుకొని 100 సంవత్సరాలు ఈ పార్టీ ముందుకెళ్ళాలి, కాంగ్రెస్కి ఆ చరిత్ర ఎందుకు ఉండాలి, కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నటువంటి పార్టీకి ఇది ఎందుకు ఉండకూడదని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టి ఇది మనకు సమాచారం ఇవ్వని ఇద్దరు వ్యక్తులను మన దగ్గరికి, పెద్దలను మన దగ్గరికి పంపించడం జరిగింది. మిత్రులారా, నిన్నటి కేసీఆర్ గారు తిరుగుతూ ఉన్నాడు పార్లమెంట్లో, రేపైన పోయిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందని మనం వేచి చూడాలి. ఒకటే, ఇంతకుముందు ఎవరో రాలేదన్నారు, టీఆర్ఎస్ పార్టీకి ఆదరణ తగ్గలేదు, టీఆర్ఎస్ పార్టీకి ఏ విషకూటమి వచ్చి ఎన్ని రకాలుగా మాట్లాడినా బుడ్డి పలిగిపోయింది, ఇక్కడ చందులాల్ గారికి ఉండే ఆదరణ ఎవరు చేశారండి, మనం ఒకటి మనసు మీద ఇట్లా గుండె మీద చేయబెట్టుకొని చేద్దాం, ఈ ములుగును అభివృద్ధి చేసింది ఏంటి, వాళ్ళు ఏమేం చేశారు, ఎక్కడేం చేశారు, ఎవరు ఒక డిగ్రీ కాలేజ్ దేలే, ఎవరు ఒక హాస్పిటల్ దేలే, ఎవరు ఒక నేషనల్ హైవే దేలే, ఎవరు రామపచర్లకు నీళ్లు దేలే, ఎన్ని ఏమని చెప్తారు, ఒకటా రెండా మూడా కారణాలు ఏందనేది వాళ్ళు పెద్దలు అన్నట్టు మండల వైజ్ కూర్చోండి ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జరిగినాయి కొన్ని చోట్ల కొన్ని రకాలైనటువంటి పద్ధతిలో, ముఖ్యంగా నా నియోజకవర్గానికి సంబంధించి మొత్తం గిరిజన నియోజకవర్గాలే, అక్కడ భద్రాచలం మొదలు పెట్టుకుంటే భద్రాచలంలో ఒక రకమైనటువంటి సమస్య ఏర్పడ్డది, పిరబాకలో ఒక రకమైన సమస్య ఏర్పడ్డది, ఇల్లందులో గెలుస్తానన్నటువంటి వ్యక్తి 2000తో ఓడిపోయాడు, ఇవన్నీ చూస్తే తెలంగాణలో మన ఓటమి మనకు ఓటమి జరిగినటువంటి నాయకుల ఓట్లను లెక్క పెడితే నా దగ్గర 4 పోయినా కూడా 9044 ఓట్లు డిఫరెన్స్ ఉంది వాళ్ళకు మనకు. అంటే మీరు ఆలోచించండి, ఎక్కడ ఉండేటువంటి ఓట్లు 47% బడి ఇలా 88 మందిని మనం గెలిపించుకున్నాం,
చందులాల్లే మనం మన ఇక్కడ ఉండేటువంటి ఈ అభివృద్ధి కొరకు అతను లేదా అతని కొడుకు కొరకు ఇక్కడ ఉండేటువంటి నాయకులం మేము ముఖ్యమంత్రితో ఆల్రెడీ మాట్లాడాం, మళ్ళీ మాట్లాడతాం. వాళ్ళు ఉంటేనే ఈ పార్టీ, చందులాల్ గారు ఇక్కడ ఉంటేనే ఇది అభివృద్ధి జరుగుతుందని ముక్తకటంగా చెప్తా ఉన్నాను. ఈ ప్రాంత ఎంపీగా నేను నా శాయశక్తురాలని ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు పైన హెలిప్యాడ్లో వచ్చే ముందు చూస్తున్నాడు, ఏం జనమయ్యా ఇది, ఆయన గెలవడని ఎట్లా అన్నారు, ఎవరు అన్నాడు వాడని పైన దిగిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడి ఇక్కడ జిల్లా ఎవరు ఊహించాలి. ఆయన పదే పదే గత సంవత్సరం ఎన్నిసార్లు మాట్లాడేవాడో తెలుసు, ఏడ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఎవరికి ఏం తెలియదు, ఇష్టం వచ్చినట్టు ఎవడోడు మాట్లాడితే ఏం చేయాలి, ఎవడు దమ్మున్నాడు మాట్లాడమనడి. ఆయన కళ్ళకు నీళ్ళు వస్తే కేసీఆర్ గారు అన్నారు, నాయక్ గారు నాకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి, మీరు ఏమనుకోకండి, మీరు నా తమ్ముడు లాంటి వాళ్ళు, నేను నీకు చేసే సాయం చేస్తా అన్నాడు. మరి అనుకోని విధంగా మొన్న అక్కడికి వచ్చినప్పుడు జిల్లా ఇస్తే ఇవ్వాలి, జిల్లా అయింది అది, ఎవరి వల్ల అయితే ఉన్నాయి ఇవన్నీ. ఏ ఈ ఒకటి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలవడం వల్ల ఏమీ కాదు. ఇంకా నేను ఎంపీగా ఉన్న గౌరవనీయులు చందులాల్ గారు ఈ ప్రాంత మాజీ మంత్రిగా రేపు వారికి మంచి పదవి రాబోతుందని ఈ ప్రాంత ఎంపీగా నేను నమ్ముతున్నా. ఏమన్నాడైనా పైన ఏమన్నా కానీ చందులాల్ గారికి చివరి అవకాశం మనం ఎమ్మెల్యేగా ఇచ్చినా ఆయన గెలిచినా గెలవకున్నా ఎందుకు ఇస్తానయ్యా నేను ఫ్లైట్లో ఎందుకు ఇస్తా నేను ఆయనకు చేత కదా నాకు తెలియదా ఎందుకు ఇస్తా నేను. ఇచ్చిన నా తమ్ముడు లాంటి వాడు, నేను నాకు అనేక సమస్యలు నాకు ఎదురు నాకు సహకరించినటువంటి వ్యక్తి, ఆయనను కాపాడుకునే ధైర్యం నా దగ్గర ఉంది, ఇంతమంది ఉన్నప్పుడు నేను చందులాల్ని కాపాడుకోనా అన్నాడు. మిత్రులారా మీరు కలత చెందవద్దని మనవి చేస్తా ఉన్నా నేను. పార్టీ మనది, ముఖ్య నాయకుడు మన ఇంట్లో మన తండ్రి ఎట్లనో కేసీఆర్ గారు అట్లా, కొడుకుకు ఇబ్బంది రావచ్చు కానీ తండ్రికి ఇబ్బంది రాలే. మన తండ్రి ఎక్కడ ఉన్నాడు, ఎక్కడికి పోయినా ఏ కొడుకుని ఎట్లా చూడాలో చూడవలసినటువంటి శక్తి, చూడవలసినటువంటి బాధ్యత కేసీఆర్ మీద, కేటీఆర్ గారి మీద ఉంది. యువ నాయకుడు మన మీద వస్తున్నాడు కనుక ప్రహ్లాద్ లాంటి యువ నాయకుని ప్రోత్సహిస్తారనే నమ్మకం కూడా నాకుంది. తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని నిలబెట్టుకోవాలి, ఈ ప్రాంతాన్ని మళ్ళీ గెలిపించుకోవాలి. రేపు రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో మళ్ళీ చెప్తా ఉన్నాను, గ్రామాలలో 4 కూటమిలు అయితే ఇంకా ఎక్కువైతాయి, ఇబ్బందులు ఎక్కువైతాయి. కానీ ఏ గ్రామాన్ని యునానివర్స్గా తీసుకుంటే ఆ గ్రామానికి రేపు వరాలు రాబోతా ఉన్నాయి, ఆ గ్రామం బాగుపడాలి. ఏం చేస్తారండి, సర్పంచ్ను ఎమ్మెల్యే గెలిచి ఏం చేయగలుగుతారు, ఏ కేసీఆర్ దగ్గరికి పోయి ఏం చేయగలుగుతారు తేలరు. అది కళాది మనకు తెలుసు, ఏ ప్రతిపక్షంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గం భ్రష్ బట్టి పోయినటువంటి సంఘటన మనకు తెలుసు. కానీ ఈ నియోజకవర్గంలో ఇక్కడ పుట్టినటువంటి ఒక ఎంపీ బిడ్డగా నేను ఉన్నా, ఈ ప్రాంతాన్ని ఇక్కడ పుట్టినటువంటి బిడ్డ, 30 సంవత్సరాలు మన అందరినీ ఆపదను ఆదుకున్నటువంటి చందులాల్ గారు ఉన్నారు, మన మాటలు వింటున్నటువంటి అతని చాలా సన్నిహితుడు, రోజు ఒక 10 గంటలు కేసీఆర్ తో ఉండే బాలమల్లు ఉన్నారు, నేను వారి సాక్షిగా మనకు ముందు చెప్తా ఉన్నా. మేము తప్పకుండా మీకు కంటికి రెప్పలే కాపాడుకుంటాం. ఎవడన్నా పిచ్చి పిచ్చి వేషాలేసి మిమ్మల్ని ఎవరైనా ఏదైనా రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తే చేయండి. ఎవడు ఏ దరిద్రుడు కూడా నేను కొమ్మ ముందు కొమ్మ మీద కూర్చోండి, కొమ్మను నరుక్కుంటే వాడు మనిష పశువ ఏమనుకుంటా చెప్పండి. ఈ పార్టీలో ఉండి కేసీఆర్ గారి మీద మాట్లాడుతూ కేసీఆర్ని నమ్మి ఆయన భూవదిని ఆయన మాటలు మాట్లాడి బయట చెలామణి అవ్వుకుంటూ ఆ కొమ్మను నరుచుకుంటే వాడు మనిషే తున్నపోతా ఏమంటారు వాడిని ఒక్కసారి ఆలోచించండి. మీరు అటువంటి ఉంటే ఇప్పటికైనా మనసు మార్చుకోండి, చూడండి ఏం జనం ఇది, వీళ్ళు చేస్తే గెలవరని ఎవరు అనుకుంటారు. ఇంతమంది అయినాక అయినా తక్కువ ఓట్లు పడ్డాయా, 1-2 ఓట్లు పడ్డాయా, పోయినాయి, దానికి చాలా కారణాలు ఉండవచ్చు, మనం కూడా కొన్ని తప్పుదారాలు చేయవచ్చు. ఇప్పుడు పెద్దలు అన్నారు ట్రైను దిగే దగ్గర మనం పండుకొని ఉంటే ట్రైను వాళ్ళు మాస్టర్ పండుకునే లోపల ఆయన పడుకుంటే ట్రైన్ వెళ్ళిపోయి లేచినాక లాభం ఏంది అన్నట్టు. ఇప్పుడు ఏది చేసుకోవాల్సిన అవసరం లేదు, మీరు కలిత చెందవద్దు. చందులాల్ గారే మన ఎమ్మెల్యే, మనకు ఎమ్మెల్యే ఎవరు లేరండి, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే చందులాల్. మీరు నమ్మండి, అదే స్థాయిలో పనిచేస్తాం. అందరి ముందు నేను హామీ ఇస్తా ఉన్నా, ఈ ప్రాంత ఎంపీగా నా కృషి నేను చేస్తా. మాకేమో చాలా లిమిట్, ఎందుకంటే 180 రోజులు పార్లమెంట్లో ఉండాలి, 80 రోజులు మీటింగ్ పోవాలి, 260 రోజులు పోతే మేము రాము. చాలా మంది మా మిత్రులకు ఉండవచ్చు, ఈ ఎంపీ గారు తిరగలేదు రాలేదంటే మేము రాలేము. మేము ఎమ్మెల్యే మీదనే ఆధారపడి ఉండాలి, మాకున్న సూచనలు అవే. వాళ్ళ గెలిపే మా గెలుపు, వాళ్ళు గెలిస్తే మేము గెలుస్తాం, అదే మా తాపత్రయం. వాటి ఓడిపోతే మాకు ఇబ్బంది అవుతుంది. అందుకోసం ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారిని పెట్టి మళ్ళీ వాళ్ళను జీవం పోసి వీళ్ళే మా ఎమ్మెల్యేలు, వీళ్ళే మీకు సాయం చేస్తారనేటువంటి ఒక దిశానిర్దేశం చేయడానికే కేటీఆర్ గారు ముందుకు వస్తా ఉన్నారు. మన ప్రాంతానికి కూడా వస్తారు, మన ములుగు కూడా వస్తారని మీకు హామీ ఇస్తూ మీకు అందరికీ ఈ జిల్లా
చేయించిన ఘనత మీది, చేసిన ఘనత చందులాల్ గారికి. మరో మీ అందరికి శుభాకాంక్షలు తెలుసు, ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, చందులాల్ గారి నాయకత్వం. ఎందుకు చెప్పవలసిందంటే బాధ ఆవేదన అందరినీ ప్రయత్నించారు. గోపాలరెడ్డి నావల సంచిత్రి సోమం నావల మండలి జడ్మిటింగ్ ఇట్లాంటి వ్యక్తులు వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉన్నారు. ఇంకోటి దయచేసి ఉన్నారు. ఇంకోటి మన కొన్ని పత్రికలు, ఒక పిచ్చోడు రాస్తారు ఒక పత్రికలో, నెల్లూరు మంత్రపడికల హాస్పిటల్నా, ఆ పిచ్చోడి హాస్పిటల్ కనబడదు. ఆ రోజు పన్నెతోటి ఉన్నప్పుడు రాయలేదు, ఇవాళ 150 డిగ్రీలకు నిలబెట్టుకున్నాయి. ఆ పిచ్చోని కనబడి ఇంకో వానికి అవార్డు ఇప్పించలేదు అదిలాగేస్తున్నాడు. ఆ పిచ్చోడికి ఇంకో పిచ్చోడు ఉన్నాడు, ఇంకో పిచ్చోడు ఉన్నాడు, 5 లక్షలు ఇట్లాంటి అవకతవకలు జరుగుతున్నాయి. నేను కూడా మీ అందరికీ మనవి చేద్దంటే నేను ఇన్ఛార్జి ఉండాలా వద్దా అనేది నేను నిర్ణయించుకుంటా. నేను ఉండాలని కూడా 99% ఇంత దుర్మార్గమైన పనులు ఇక్కడ దేశం వ్యక్తులు ఎక్కడ కూడా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మన నాయకులు గౌరవిస్తారు, వాళ్ళకి ఓట్లు నేను చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకుపోతాను. ముఖ్యమంత్రి తీసుకుపోయిన ముఖ్యమంత్రి మన వినమాత వినకుండా మన ములుగు నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి కన్వీనర్ మన డాక్టర్ ప్రహ్లాద్ గారికి, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు, మన మాజీ మంత్రివర్యులు శ్రీ అర్జునరాజ్ చందూరాల్ గారికి, గౌరవనీయులు మన ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశంలో పాల్గొంటున్నటువంటి నాయకులకు, మా కార్యకర్తలందరికీ కూడా శుభవందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మరి మన రాష్ట్రం మొత్తం కేసీఆర్ గాలి వీచినప్పుడు మరి ములుగులో మనం కొంత ఇబ్బంది పడి ఊటమి గురి కావడం జరిగింది. దానికి ఎంతో చింతిస్తూ ఉన్నాము. ముఖ్యంగా మరి కేసీఆర్ గారు టికెట్ అనౌన్స్ చేసినప్పుడు మరి ములుగులో మరి అన్నా చందులాల్ గారు కొంత అనారోగ్యానికి గురైందన్న, మరి అక్కడ ఏమైనా చేంజ్ చేసుకుందామా, మనము చేంజ్ చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ కన్నా ఎవరికన్నా ఇస్తే బాగుంటుందేమో అని మేము అడిగినప్పుడు, తప్పదు చందులాల్ గారికే ఇస్తా నేను, ఆయన ఎట్లున్నా పర్లేదు, ఆయననే నేను గెలిపించుకున్న బాధ్యత కూడా నాదే, ఆయన ఇయ్యాల కాదు నాకు. దాదాపు గత 30 సంవత్సరాల నుంచి కూడా మేమిద్దరం కలిసిమెలిసి పనిచేస్తూ ఉన్నాము. నా మిత్రుడు, నా దోస్త్ అని, నా తమ్ముడని, మరి కేసీఆర్ గారని జిద్దుగా మరి చందులాల్ గారికి ఇచ్చి మరి చందులాల్ గారిని గెలిపించుకునే బాధ్యత కూడా నాదే అని చెప్పి మరి ఇక్కడికి మరి పల్లా రాజశేఖరరెడ్డి అనే జనరల్ సెక్రటరీ గారిని, ఎమ్మెల్సీ గారిని ప్రత్యేకంగా మరి ములుగు నియోజకవర్గానికి పెట్టి మరి ఇక్కడ ఎన్నికలు ఎదుర్కోవడం జరిగింది. అయినా కానీ చందులాల్ గారి మీద ప్రేమతోటి మరి కేసీఆర్ గారు ఎన్నికల బహిరంగ సభకు వచ్చినప్పుడు ఇవన్నీ కోరిన విధంగా మరి కేసీఆర్ చందులాల్ గారు తప్పకుండా గెలవాలి, మరి ములుగు జిల్లాస్తే గెలుస్తారేమో, ఇక్కడ ప్రజలు గెలిపిస్తారేమో అన్న ఆశతోటి, చిన్న ఆశతోటి మరి ఆనాడు ములుగు జిల్లాను మరి అనౌన్స్ చేయడం జరిగింది. అయినా కానీ మరి ఇక్కడ ప్రజలు కానీ కొంత మరి ఎన్ని ఇబ్బంది అనేది పార్టీ ఆలోచిస్తూ ఉన్నది, దీని మీద సమీక్ష చేస్తూ ఉన్నది. అది అయినా ఇక్కడ ఓటమి సంభవించింది, మరి ఓటమి కూడా కేసీఆర్ గారు ఏమాత్రం ఇబ్బంది పడకుండా నేను మాట ఇచ్చిన ములుగు జనానికి తప్పకుండా నేను ములుగు జిల్లాను చేస్తానని ఆయన 13 నాడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరి సిఎస్ గారు చెప్పి ములుగు జిల్లా ఏర్పాట్లు చేయమని కోరడం జరిగింది. ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు అదే పనిలో ములుగు తేలుతూ ఉన్నారు. దయచేసి చందులాల్ గారు ఏమి ఇబ్బంది పడకుండా మీకు మీరంటే సార్కు కేసీఆర్ గారికి అపారమైనటువంటి ప్రేమాభిమానాలు ఉన్నాయి. తప్పకుండా మీ నాయకుడు చందులాల్ గారే ఉంటారు, మరి ఆయన
కేసీఆర్ గారు ఆయన సేవలు ఎలా వినియోగించుకోవాలో ఆలోచన చేస్తా ఉన్నాడు. తప్పకుండా ఆయనను రాష్ట్ర స్థాయిలో మంచి స్థితిలో త్వరలోనే మీరు అందరూ చూస్తారని తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మనది మనది క్రమశిక్షణ గల పార్టీ. టీఆర్ఎస్ అంటే క్రమశిక్షణ వారి పేరు. దయచేసి ఇట్లా కార్యకర్తలు ఆవేశాలు పోయి మీటింగ్లలో మన మీటింగ్లలో విలేకరులు ఉంటారు, అందరూ ఉంటారు, వాళ్ళ ముందర మనం ఉత్త మాట్లాడుకుంటే చాలా చెడ్డ పేరు వస్తుంది. దయచేసి వీడికే మనం పరాభవం చెందున్న విడ దయచేసి పార్టీని ఎట్ల ముందు తీసుకుపోవాలి. మీ నాయకుడికి సరైన స్థానం దొరుకుతుంది. మీ నాయకుడు సారు సరిగ్గా గౌరవించుకుంటాడు. మీరు చేస్తుట్లా కొంత ఇబ్బందికి మరి చంద్రలాల్ గారికి కొంత ఇబ్బంది అవుతుంటుంది. దయచేసి ఆవేశాలు పోకుండా చంద్రలాల్ గారి నాయకత్వం మీరు అందరు పనిచేయండి. మీరు ఏమన్నా విషయాలు ఉంటే చంద్రలాల్ గారితో ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఏమైనా మాట్లాడుకోరు. దయచేసి ఓపెన్గా బహిరంగంగా వచ్చి ఇలా మాట్లాడద్దనేది నా యొక్క విన్నపం. మీరు ఏం చేసినా చంద్రలాల్ గారికి నష్టం జరుగుతుంది తప్ప మీరు నుంచి మేలు జరగదు. దయచేసి ఒకసారి ఆలోచించుకొని ప్లీజ్ అందరు కూడా సమన్వయంతో పనిచేస్తారు అని ఆశిస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈ ఒక 5 నిమిషాల మీటింగ్ అనుకున్నాం మేము, ఎందుకంటే ఇది మనం సమీక్ష కొరకు రాలేదు. సమీక్ష మీరు చేసుకోవాలి కూర్చొని. పార్టీలో పిలుస్తే మిమ్మల్ని తప్పకుండా